हेलो हाय गाइस, वेलकम टू माय चैनल शबीना शेख। फाइनल గా ఎంగేజ్‌మెంట్ వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను। సో ఇప్పుడు మనం ఎంగేజ్‌మెంట్ వీడియో చూసేద్దాం। సో ఈ విధంగా రెడీ అయ్యి నేను ఇంట్లో రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ కి స్టార్ట్ అయ్యాను అన్నమాట। కార్ లో అలా స్టార్ట్ అయ్యి ఫంక్షన్ హాల్ కి చేరుకున్నాం। సో నా ఎంట్రీ అయిపోయింది కదా। నా ఎంట్రీ అయిపోయిన తర్వాత బాబుగారు మా హీరో ఫ్రెండ్స్ తో ఇలా బైకిల్ మీద ఈ విధంగా మా అన్నయ్య రిసీవ్ చేసుకున్నారు। అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఆ గిఫ్ట్స్ అవన్నీ తీసుకొచ్చారన్నమాట। ఇంకా ఇవి చూస్తే నాకు పెట్టాల్సిన శారీ, లడ్డు అండ్ మేకప్ సామానం అండ్ ఇది పూలదండ ఇవన్నీ తీసుకొస్తారనమాట। సో ఇక్కడ మీరు చూడొచ్చు నా డ్రెస్ చేంజ్ అయిపోయింది। సో ఇక్కడ నా డ్రెస్ ఏంటంటే ఇది నా మెయిన్, నేను తీసుకున్న ఎంగేజ్మెంట్ డ్రెస్ ఇది గాగ్రా। అప్పుడు మీకు షాపింగ్ దాంట్లో చూపించాను నేను ఏ డ్రెస్ తీసుకున్నాను ఏంటి అనేది। సో ఈ డ్రెస్ అనమాట। ఈ విధంగా రెడీ అయ్యాను నేను। స్టార్టింగ్ అలా ఉంది, ఏదో బన్ ఫేస్లా ఉంది ఇప్పుడు। ఓకే, అమ్మ ఇప్పుడు కొంచెం సెట్ అయింది। పిల్లలు ఎవరైతే కిడ్స్ ఉన్నారో పక్కన వాళ్ళందరూ టీస్ చేస్తూ ఉన్నారు, అందుకని నవ్వుతున్నాను నేను। సో ఇక్కడ ఏంటంటే మెయిన్, దీన్ని రసం ఈ మస్నూన్ అంటారు మనకి హిందువులలో। ఏంటంటే పూజారి పంతులు అదే మంత్రాలు చదివేసి ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంగరాలు మార్చుకుంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదు ముస్లిమ్స్ దాంట్లో। ఎవరైతే పెళ్లి కూతురు కాబోయే అత్తగారు ఉంటారో వారు మాత్రమే ఉంగరం తొడిగిస్తారు। సో ఈ విధంగా జరిగిద్ది అనమాట, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లవర్స్ తొడిగించడం అండ్ పూలదండ వేయడం, లడ్డు తినిపించడం, వాళ్ళు తీసుకొచ్చిన శారీ ఇవ్వడం, ఆ తర్వాత రింగ్ తొడిగించడం జరుగుతుంది ఈ విధంగా అన్నమాట మొత్తం। ఇప్పుడు పెళ్ళికొడుకుకి సంబంధించి ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య తొడిగిస్తారు రింగ్. సో అలా గంధం రాసి పెళ్ళికొడుక్కి ఏదైతే సూట్ ఆర్ ఏ బట్టలు అయితే తీసుకొస్తారో అవి పెట్టి ప్రజెంట్ చేసి రింగ్ తొడిగిస్తారనమాట। ఈ విధంగా పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య చేస్తారు, అన్నయ్య ఆర్ తమ్ముడు ఎవరైనా చేయొచ్చు। సో డైరెక్ట్గా రింగులు మార్చుకోవడం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలాంటివి ఏమి ఉండవు మన దాంట్లో, ఈ విధంగా ఉంటుంది। అండ్ నాకు చాలా అంటే చాలా మంది ఎక్కువ మంది కజిన్స్ ఉన్నారు, వీళ్ళందరూ రసం చేస్తారు, అంటే ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, గంధం ఎక్కువ రాయడం, లడ్డు మొత్తం నోట్లో పెట్టేయడం, ఎక్కువ ఎక్కువ తినిపించడం, ఆ విధంగా కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట। సో మేము ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్న డ్రెస్సెస్లో ఒక 4 పోజులు దిగామన్నమాట ఫొటోస్, అవి కూడా మంచిగా రాలేదు, నాట్ సాటిస్ఫైడ్, అలా ఫొటోస్ దిగాం. ఇది తను మేమిచ్చిన సూట్ అనమాట ఇది తనకి. సో ఈ సూట్ మేమిచ్చింది, ఇంకా వాళ్ళు ఇచ్చిన శారీలో నేను ఇప్పుడు వస్తానన్నమాట. బాగుంది కదా మేము ఇచ్చిన సూట్. అండ్ వాళ్ళు ఇచ్చిన శారీ కూడా నాకు చాలా నచ్చింది, వాళ్ళు పెట్టింది శారీ అదంతా చాలా బాగుండింది. సో ఇంకేం లేదు, ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు మేము ఏదైతే చేంజ్ చేసుకున్నామో ఆ శారీస్ మీద ఆ సూట్ మీద ఫొటోస్ దిగుతాం అంతే. ఇంకా స్టేజ్ మీద ఉంటాం కాబట్టి లైక్ రిసెప్షన్కి ఎలా వచ్చి విషెస్ చెప్తారో అలా విషెస్ చెప్పి గిఫ్ట్లు ఇచ్చి అలా ఫొటోస్ దిగి వెళ్ళిపోతారు అంతే, ఇంకేం లేదు. సో ఇది అయ్యేటప్పటికి మాకు టైం ఎంత అయింది, మోస్ట్లీ 4 అయిపోయింది మా అదంతా అయ్యేటప్పటికి. మధ్యలో రసం చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు, లంచ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ఫొటోస్ రింగ్ తొడిగించినట్టుగా పోజ్ ఇచ్చి ఫొటోస్ దిగాము. చాలా సిగ్గు, భయం, అసలు మనం సిగ్గుపడం అలాంటిది అక్కడ కొంచెం సిగ్గు వచ్చింది, కష్టపడి సిగ్గుపడుతూ భయంతో అలా దిగుతూ ఉన్నాం. అంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు ఫొటోస్ దిగుతూ ఉంటే, మనకి అదొలా మిక్స్డ్ ఫీలింగ్, అది భలే ఉంటుంది భయంగా. ఆయనకేమో నవ్వు రావట్లేదు, ఫోటోగ్రాఫర్ ఏమో నవ్వండి సార్ నవ్వండి సార్ అని చెప్పి చంపేస్తూ ఉండే. సో ఫైనల్గా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ నేనైతే ఒకటే చెప్తాను, సజెస్ట్ చేస్తాను ఎవరికైనా, అందరూ చూస్తున్నారు కదా అని చెప్పి మనం సిగ్గుపడుతూ భయపడుతూ ఫొటోస్ దిగకపోతే మనకి మెమరీస్ అంటూ ఏముండవు, ఎందుకంటే లైఫ్లో ఒక్కసారే వచ్చేది పెళ్ళి చేసుకోవడం అనేది. సో
ఈ పెళ్లిలో మనం సిగ్గుపడుతూ అండ్ ఏదో ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటే మన మూమెంట్ని మనం ఎంజాయ్ చేయలేం. తర్వాత మనం ఒకసారి పెళ్లి వీడియో కానీ పెళ్లి ఫొటోస్ కానీ చూస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలి, అబ్బా ఏం జరిగింది నా పెళ్ళి, సూపర్ వచ్చాయి ఫొటోస్, సూపర్ ఉంది వీడియో, నా పెళ్ళి జరిగిందే వేరే లెవెల్ అనేటట్టు ఉండాలి. అంతేకాని సరిగ్గా జరగలేదు ఆ టైంలో, అలా అయిపోయింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని బాధపడకూడదు. సో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా తను నేను చాలా బాగా ఫొటోస్ దిగాం. బట్ ఏమైందంటే వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్ నాకు చాలా కోపం వస్తుంది, చెప్పాను కదా సరిగ్గా తీయలేదని. మేము ఎంత కష్టపడి దిగినా కూడా చాలా అవుట్పుట్ అయితే చాలా తక్కువ వచ్చింది, చాలా తక్కువ సెలెక్టివ్ ఫొటోస్ మాత్రమే వచ్చాయి నాకు. ఇంకా ఏం చేయలేమో. ఇది కూడా మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫొటోస్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. వీడియోగ్రాఫర్ని కానీ ఫోటోగ్రాఫర్ని కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టుకుంటే బెటర్, ఇది నా ఒపీనియన్. అండ్ ఇంకా వీడియోలో చూస్తే కనుక వీళ్ళు మనకి కేక్ తీసుకొచ్చారు వీళ్ళ ఫ్రెండ్స్. సో వీళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చి అలా సెలబ్రేట్ చేశారు. అంత గ్రాండ్గా చేసుకున్నా కూడా ఏం లాభం మనకి, వీడియోస్ అండ్ ఫొటోస్లోనే కదా మనకు తెలిసేది. సో ఆ విధంగా అయిపోయింది. బట్ ఓకే, నేను చేయలేం కాబట్టి, ఇంకా పెళ్ళి టైం పెళ్ళికి ఉంది కాబట్టి మంచి వీడియోగ్రాఫర్ మంచి ఫోటోగ్రాఫర్ పెట్టుకుందాం మనం. సో ఇదండి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఫొటోస్ దిగాం నవ్వుకుంటూ సరదాగా రింగ్ తొడిగిస్తున్నట్టుగా పర్సనల్ ఫోటోషూట్. ఇదంతా ఈవినింగ్ 5-6 అయిపోయింది టైం, 5 అయిపోయినట్టుంది, 5-6. సో అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇంకా మన క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మన కోసం వెయిటింగ్ అన్నమాట, అక్కడ స్టేజ్ ముందు కూర్చొని ఎప్పుడైద్దా వీళ్ళు ఫోటోషూట్ ఎప్పుడు వెళ్దామా అని చెప్పి. మేము కూడా ఎప్పుడు వదులుతాడా ఫోటోగ్రాఫర్ ఏంట్రా బాబు అని చెప్పి. మీకు తెలిసిందే కదా మనం కొంచెం అంతసేపు నిలబడ్డం అంటే కష్టం. సో ఈ విధంగా జరిగింది ఫైనల్లీ. అమ్మయ్య వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ విధంగా నా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయింది, ఫుల్లీ సాటిస్ఫైడ్, హ్యాపీ. అండ్ ఒక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో అంటారు ఏదో చేస్తారు అని చెప్పి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. సో చాలా బాగా ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టుకొని మంచిగా మనం ఫోటోషూట్ చేసుకోవాలి అన్నమాట. మన మ్యారేజ్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి. ఓకే గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.